సమ్మర్ హాలిడేస్ ను పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సెలవుల్లో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. పిల్లలే కాదు, యూత్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అందుకే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సిటీలో ఉన్న హార్స్ రైడింగ్ స్కూల్స్ లో చేరిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు స్కూల్స్ ఎగ్జామ్స్ అంటూ బిజీ అయిపోయిన స్టూడెంట్స్ అంతా కూడా ఎగ్జామ్స్ అయిపోయాక కాస్త గ్యాప్ ఇచ్చి సమ్మర్ క్యాంప్స్లో బిజీ అవుతూ ఉంటారు. కొందరు డ్యాన్స్, మరికొందరు స్విమ్మింగ్ని ఎంచుకుంటే ఏదైనా కిక్ వచ్చే గేమ్ నేర్చుకోవాలంటే చాలామంది హార్స్ రైడింగ్పై మక్కువ చెప్తున్నారు. మరి ఈ హార్స్ రైడింగ్ ఎలా నేర్చుకోవాలి, దానికి కావాల్సిన మెలకువలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమాల్లో హీరో గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే ఈలలు వేస్తూ గోలలు చేసే యంగ్స్టర్స్ ఇప్పుడు తాము కూడా హార్స్ రైడింగ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. వేసవి సెలవులే అందుకు మంచి అవకాశంగా ఎంచుకుంటున్నారు. శిక్షణ పొందేందుకు సిటీలోని హార్స్ రైడింగ్ స్కూల్స్ లో చేరిపోతున్నారు. ఈ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ కు యూత్తే కాదు, చిన్నపిల్లలు, గృహిణులు సైతం ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం ఈ శిక్షణకు వస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ టైం పాస్ కోసం గుర్రపు స్వారీ చేసేందుకు ఇక్కడికి వస్తున్నారు. హార్స్ రైడింగ్ ను ఓ హాబీలా మార్చుకున్నారు. 5 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడండి. నేను నవంబర్లో జాయిన్ అయ్యాను. ఇందులో ఒక 1 మంత్లో ఐ హావ్ లాస్ట్ మై వెయిట్ ఆఫ్ 8 కేజెస్, మోర్ దెన్ 8 కేజెస్. దెన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాక్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఎక్సర్సైజ్. ఓకే, ఆ తర్వాత పిల్లలు చాలామంది వస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. ఎవ్రీ మంత్ విల్ గెట్ టు నో న్యూ థింగ్స్ అబౌట్ ద హార్స్ అండ్ విల్ ఇంప్రూవ్ అవర్ రిలేషన్ విత్ ద హార్స్ అండ్ మెన్ గెట్ ఇన్ 1 మంత్. 1 మంత్లో ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తే మేము నేర్చుకోగలుగుతాం. ఆ తర్వాత ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే వి హావ్ టు కమ్ రెగ్యులర్లీ అండ్ వి హావ్ టు లెర్న్. సమయానికి తగ్గట్టు కోర్సులను ప్రొవైడ్ చేస్తున్నారు హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకులు. ఈ ట్రైనింగ్ లో బేసిక్స్ తో పాటు హార్స్ ను ఎలా కంట్రోల్ చేయాలనే విషయంపై అవగాహన కల్పిస్తామని ట్రైనర్స్ చెప్తున్నారు. సమయం తక్కువగా ఉన్న వారి కోసం 3 నెలల కోర్సును అందిస్తున్నారు. అయితే హార్స్ రైడింగ్ లో పూర్తి స్థాయి మెళకువలు నేర్చుకోవాలంటే కనీసం 6 నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. వెరీ గుడ్ రెస్పాన్స్ సిన్స్ లాస్ట్ 6 ఇయర్స్ అండ్ ఎవ్రీ ఇయర్స్ వి ఆర్ గెటింగ్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ అడ్వర్టైజింగ్ అండ్ ద మార్కెటింగ్ ఆల్సో అండ్ పీపుల్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ కార్నర్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ నౌ దిస్ ఇయర్ వి ఆర్ స్టార్టెడ్ హాస్టెలింగ్ ఆల్సో, లైక్ we are giving and providing accommodation, food for the learning, for crash course also. Okay. People, they are coming from Delhi and Jodhpur, Chhattisgarh, Haryana, Uttar Pradesh because of our training. And I am much more interested to bring the horse riding awareness in the people. It was like nowadays it was become a dream for the people, and now people, they are very lucky, they are getting opportunity to have a ride in city, heart of the city also. హార్స్ రైడింగ్ లో ఎంజాయ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందుకోసం పేమెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. గుర్రపు స్వారీలో శిక్షణ పొందాలంటే నెలకు 8,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదంటున్నారు ఔత్సాహికులు. గుర్రపు స్వారీలో ఉండే మజాయే వేరంటున్నారు. ఎవ్రీబడి రైడ్స్ బైక్స్ అండ్ కార్స్ బట్ ఐ మోస్ట్లీ వాంట్ టు రైడ్ ఎ హార్స్ బికాజ్ కార్స్ అండ్ బైక్స్ నీడ్ ఫ్యూయల్ బట్ దీస్ డోంట్ అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు కంట్రోల్. సమ్మర్ క్యాంప్ లో వచ్చాను. ఇంకా చాలా మంది మా పాత ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరం వచ్చి అందరికి నేర్పించి ఈ సమ్మర్ క్యాంప్ బాగా ఎంజాయ్ చేసింది. గుర్రపు స్వారీ నేర్చుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్కూల్ నిర్వాహకులు. నీ క్యాప్స్, హెల్మెట్స్, సేఫ్టీ బెల్ట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వెల్ ఫ్రెండ్స్, చూసాం కదా ఈ క్రేజీ కిక్ ఇచ్చే హార్స్ రైడింగ్ గేమ్ ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ లో ఎలా నేర్చుకుంటున్నారు. మీకు కూడా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలనుంటే ఈ సమ్మర్ క్యాంప్స్ ని విజిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో సన్నీ ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.